కృష్ణా జిల్లా నందిగామలో వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు పాదయాత్ర చేశారు. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీఎం మంత్రి పదవులను కట్టబెట్టడంతో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో నందిగామ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ జగన్మోహన్ రావు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఉదయభాను పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తిరుపతిలో శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టాము. ముఖ్యంగా ఈ ధర్నాకు ప్రధాన కారణము మనకందరికీ తెలిసిందే, 21 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి మా పార్టీ గుర్తు పైన ఆ చిహ్నం పైన ఎన్నికైన శాసనసభ్యులను తెలుగుదేశం వారు తాయిలాలు చూపించి మభ్యపెట్టి వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్ళటం జరిగింది. అన్యాయంగా వాళ్ళలో నలుగురికి కూడా ఆయన మంత్రి పదవులు ఇవ్వటం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయము అనే నిరసన గళం వినిపించేదానికి ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, అప్రజాస్వామికమైన అనైతికమైన చర్యలు ఇది. ఒక విధంగా పార్టీ చిహ్నం పైన ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా అవమానించారు.